హాయ్ గైస్, ఈరోజు వీడియోలో ఈ ప్రాబ్లమ్ని నోడల్ అనాలిసిస్ ఆర్ నోడ్ వోల్టేజ్ మెథడ్ అప్లై చేసి నోడ్ వోల్టేజెస్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. యా లుక్ ఎట్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ మీరు ఒకసారి చూస్తే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఐడెంటిఫై చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 0. సో క్వశ్చన్ క్లారిటీ చూడండి, ఫైండ్ ద వోల్టేజెస్ ఎట్ ద 3 నాన్ రెఫరెన్స్ నోడ్స్. సో 1, 2, 3 అనేవి నాన్ రెఫరెన్స్ నోడ్స్, ఇది రెఫరెన్స్ నోడ్, సో అందుకే ఇది 0. ఓకే, సో ఈ నోడ్ వోల్టేజెస్ V1, V2, V3 మనం ఫైండ్ చేయాలి. సేమ్ ప్రొసీజర్, నోడ్ వోల్టేజెస్ ఫైండ్ చేసే ముందు నోడ్స్ ఐడెంటిఫై చేయాలి, అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, అప్లై KCL అట్ ఈచ్ నోడ్. అప్లై KCL అట్ నోడ్ 1, దెన్ వాట్ హ్యాపెండ్, ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇన్కమింగ్ కరెంట్, కరెంట్ సోర్స్ ఉంది కదా, సో కరెంట్ సోర్సెస్ అన్నీ కూడా ఒకవైపు ఐదర్ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు కానీ అవతల వైపు కానీ రాద్దాం. రిమైనింగ్ రెసిస్టర్ దగ్గర కరెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాద్దాం. సో ఫస్ట్ రెసిస్టర్స్ కంప్లీట్ చేద్దాం. నోడ్ 1 కనెక్ట్ అయినవి ఏంటి, 3 బ్రాంచెస్, 1 కరెంట్ సోర్స్, 2 రెసిస్టర్స్. సో 2 రెసిస్టర్స్ దగ్గర కరెంట్స్ని అవుట్ గోయింగ్ కింద కన్సిడర్ చేసుకొని ఆ 2 కరెంట్స్ని మనం లెఫ్ట్ సైడ్ రాద్దాం. ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కరెంట్ సోర్సెస్ ఏవైతే కనెక్ట్ అయ్యాయో అవి రాద్దాం. క్లియర్? రైట్. కరెంట్ త్రూ 3 ఓం రెసిస్టర్ ఇజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ 2 నోడ్ వోల్టేజెస్ డివైడెడ్ బై ద రెసిస్టెన్స్, ఇట్ మీన్స్ వోల్టేజ్ బై రెసిస్టర్. ఓకే, V1 - V2 / 3 ఈజ్ ద కరెంట్ త్రూ 3 ఓం రెసిస్టర్, ప్లస్ V1 - అదర్ 2 ఓమ్స్ దగ్గర రాస్తున్నాం చూడండి, దానికి అదర్ సైడ్ నోడ్ ఎంత, V3. సో V3 / 2 ఓకే ఈజ్ ఈక్వల్ టు రెసిస్టర్స్ కంప్లీట్ అయిపోయి కాబట్టి కరెంట్ సోర్సెస్ రాయాలి. కరెంట్ సోర్స్ ఇన్కమింగ్ అయితే ప్లస్ రాస్తాము, అవుట్ గోయింగ్ అయితే మైనస్ రాయాలి కదా. సో ఇన్కమింగ్ కాబట్టి +10 ఆంపియర్స్. క్లియర్? దీన్ని కొంచెం క్లియర్గా సాల్వ్ చేయండి. దెన్ V1 is 1/3 + 1/2 -V2/3 - V3/2. లెట్ అస్ కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ అప్లై KCL అట్ నోడ్ 2. నోడ్ 2 దగ్గర కూడా మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 2 రెసిస్టర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, 3 ఓం అండ్ 4 ఓం. ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్ అనేది 2 సెకండ్ నోడ్కి ఎంటర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ 3 ఓమ్స్ దగ్గర రాద్దాం. దగ్గర కరెంటు V2 - V1, ఎందుకంటే ప్రజెంట్ మనం ఏ నోడ్కి అయితే రాస్తున్నామో ఆ నోడ్ వోల్టేజ్ మైనస్ అదర్ నోడ్ వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ ప్లస్ V2 - 0/4 ఈజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ 4 IX, వేర్ IX ఈజ్ డిపెండింగ్ సమ్వేర్. సో IX అనేది ఒక కరెంట్ ఎక్కడ ఫ్లో అవుతుంది, 4 ఓమ్స్ రెసిస్టర్ త్రూ IX కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి. సో ఈ కరెంట్ ఏమవుతుంది, IX ఈజ్ ఈక్వల్ టు 4 ఓమ్స్ దగ్గర ఉన్న కరెంట్ అంటే సెకండ్ నోడ్ వోల్టేజ్ మైనస్ రిఫరెన్స్ నోడ్ వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టర్. కరెంట్ అంటే వోల్టేజ్ బై రెసిస్టర్. సో డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 నోడ్స్ డివైడెడ్ బై ద రెసిస్టెన్స్ V2 - 0/4. చూడండి, కరెంట్ డైరెక్షన్ మీద డిపెండ్ అయ్యే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం రాయాలి నోట్స్కి. నౌ -V1/3 +V2 కామన్ టర్మ్, దిస్ ఇస్ 1/4. రైట్ సైడ్ 4 IX అంటే ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయి V2 ఒకటి ఉంటుంది. సో ఆ V2 లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే -V2. సో -V2 అంటే -1 అని మీనింగ్. +V3/3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. అప్లై KCL అట్ నోడ్ 3. సో నోడ్ 3 దగ్గర కూడా సేమ్ 2 రెసిస్టర్స్ ఉన్నాయి, V3 - 0/6, 6 ఓమ్స్ కరెంట్, V3 - V1/2, 2 ఓమ్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి మైనస్ పెట్టాలి, 4 IX. సో IX ఆల్రెడీ తెలుసు, V2/4, దట్ ఈజ్ ఈక్వల్ టు -4 × V2/4. 4 క్యాన్సిల్, -V2 లెఫ్ట్ సైడ్కి వస్తే +V2 అయిపోతుంది. సో నౌ -V1/2 + V2 + V3 కామన్ టర్మ్, 1/6 + 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.
This is equation number 3. By solving these three equations, we will get v1, v2, v3. So, these three equations will solve chaste, either calculator gani, either Cramer's rule apply chaste, solve chaste, one three answers chaste. Abe v1, v2, v3 node voltages. So, three equations, three unknowns kaabatti compulsory solve avutundi. Okay, sorry guys, ikkada chinna mistake jarigindi. So, this is not v3 by 3, idi kuda v2 ne. Deen resolve chestanu. So, this is v2 1 by 4 and plus 1 by 3 minus right side unna v2, left side vasthe minus 1. So, ikkada v3 ledu. Okay. So, now you will get 80 minus 64 volts, 156 volts. So, నేను మీ క్యాలిక్యులేటర్ సాల్వ్ చేస్తానండి. మీకు క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్ సాల్వర్ కానీ యూజ్ చేయడం వస్తే యూజ్ చేయండి. వి వన్ వి టూ వి త్రీని ఈజీగా ఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరగడం వల్ల మనకు ఫస్ట్ ఆన్సర్స్ రాలేదు. సో మిస్టేక్ ఐడెంటిఫై చేసాం కాబట్టి నౌ వీ విల్ గెట్ ద ఆన్సర్స్. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.